కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు రావాలన్న కేంద్ర వ్యవసాయ శాఖ ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ చట్టాల గురించి ఒక అధికారి చెబితే తెలుసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నాయి. నేరుగా వ్యవసాయ మంత్రితో మాత్రమే తాము మాట్లాడతామని తెగేస్ చెప్పాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని ప్రకటించాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో రైతుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం నుండి సరైన ఆహ్వానం వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పాయి. పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నిరవధిక నిరసనలు తెలుపుతున్నాయి. రైల్ రోకోలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చర్చలకు రావాలి అంటూ వ్యవసాయ శాఖ కార్యదర్శి చేసిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం చేసిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ రైల్ రోకో ఆందోళనను కొనసాగించాలి అని రైతు సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయా అని ఒక అధికారి వారికి చెప్పనవసరం లేదన్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రితోనే తాము మాట్లాడతామని కుండబద్దలు కొట్టాయి. చర్చల కోసం 5-6 మంది రైతు నాయకుల్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆహ్వానించారు అని, అయినా చట్టాల ప్రయోజనం గురించి ఒక అధికారి చెబితే వినాలని తాము అనుకోవటం లేదన్నారు. వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ వారం రోజుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీర్మానం చేయాలి అని రైతు సంఘాలు డిమాండ్ చేయగా పంజాబ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వస్తువుల సరఫరా చేసే రైళ్లను అడ్డుకోవద్దని పంజాబ్ సీఎం రైతు సంఘాలని కోరారు. అటు బీజేపీ నేతల ఇళ్ల దగ్గర కూడా 33 రైతు సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. హర్యానాలో రైతుల ఆందోళనలను అణిచివేసేలా చేసిన లాఠీచార్జికి నిరసనగా రేపు 2 గంటలు రోడ్లను అడ్డుకుంటున్నట్లు అక్కడి రైతు నాయకులు ప్రకటించారు. ఇవి ఫస్ట్ బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి ఏబీఎన్.